సార్ ప్రకాష్ రాజ్ అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒక దుర్గగుడి దుర్గగుడి సన్నిహితుల ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ప్రే ప్రేరేస్తే ఒక మాట అన్నారు ప్రకాష్ రాజు గారు మీరు మీరు నాకంటే చాలా గౌరవం అన్నట్టు ఒక ఒక అన్నారు తర్వాత దానికి ప్రకాష్ రాజు ధీటుగా నేను షూటింగ్లో ఉన్నారు ముప్పై తారీఖు వచ్చాక మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని అన్నారు సో ఏదైతే ఇప్పుడు అదే ప్రకాష్ రాజు గారు సోషల్ మీడియా వేదిక వేదికగా ఒక ట్వీట్ అంటూ వేశారు ఆ ట్వీట్ ఇప్పుడు వేశారు వన్ అవర్ బ్యాక్ మీకోసం చదువుతాను కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చెయ్యండి అన్నట్టు ప్రకాష్ రాజు గారు ఒక ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు ఈ ట్వీట్ అనేది ఆంధ్ర రాష్ట్ర సంబంధించిందని చాలా మంది అంటున్నారు మీ ఉద్దేశంలో ఈ ట్వీట్ ఆంధ్ర రాష్ట్ర సంబంధించిన మీరు భావిస్తున్నారు ఇంతకుముందు కూడా ఒక ట్వీట్ చేశాడు రామాయణం రంకు నోరు మూసుకొని ప్రసాదం తినండి నేను కొంచెం దీనికి ప్రకాశరాజు ఎంతకి దిగజారిపోతాడు అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు దిగజారిపోయారు అంటే ఎంతకు దిగజారిపోయాడు అంటే ఆయన దిగజారిపోడు కదా లేదు అదే ఇప్పుడు ప్రకాశ రాజు మామూలు హేతువాదండి దేవుని నమ్మడండి అయితే నీ భావాలు నీలో ఉంచుకో అది బయటకి ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తావు పైగా నువ్వు ఎవరితో ఎక్స్ప్లోర్ చేస్తున్నావు నువ్వంటే అభిమానించే వ్యక్తితో ఎక్స్ప్లోర్ చేస్తున్నావు అంతే కదా ప్రకాశ్ రాజుని వాళ్ళు లైక్ చేస్తారు మొన్న మా అసోసియేషన్లో ఎన్నికలు నిలబడినప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిందంది అందరికీ తెలుసు అటువంటి వ్యక్తులతో నా నువ్వు గొడవ పెట్టుకుంటావు ఒకటి తర్వాత కొత్త భక్తుడికి ఎక్కువ అని నువ్వు పంగనామాలు పెట్టచ్చా ప్రకాశ్ రాజు అడుగుతున్నాను సమాధానం చెప్పు అసలు నువ్వు నీకు భక్తి అయిన భక్తుల గురించి నీకేం తెలుసు నువ్వు అనుకున్నట్టయితే మరి హనుమంతుడు భక్తుడు ఆయన సీతమ్మ అని అడిగావు ఏ టైం పాపిట్లో ఏదో కనిపిస్తుంది సింధూరంలాగా అన్నాడు అది ఎందుకు పెట్టుకుంటారంటే లేదు నాకు రాముడు అంటే శ్రీరాముడు మా స్వామి వారి మీద ఉన్నటువంటి భక్తితో నేను పెట్టుకుంటున్న పెట్టుకున్నదా అది సింధూరం అని చెప్పింది అయితే ఈయనం ఏం చేశాను ఆ సింధూరం అని తీసి ఊళ్ళంతా పూసేసుకున్నాడు అంటే భక్తికి పరాకాష్ట అదే అని చెప్పడం మాట నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు భక్తులు వాళ్ళ తలు మనోభావాల గురించి నువ్వేందుకు మాట్లాడతావు కొత్త భక్తులు పంగనామాలు ఎక్కువ అంటే నువ్వు పంగనామాలు పెడితే పెట్టించుకుంటారా పెట్టకపోతే మానేస్తారా అరే అది బుద్ధి లేకుండా మాట్లాడతాడు ఆయన సో ఆయన ఏదైతే బీజేపీకి ఆయన యాంటీ యాంటీ బీజేపీ ప్రకాష్ రాజు గారు అంటారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి కేవలం ప్రకాష్ రాజు గారు బీజేపీ పవన్ కళ్యాణ్ గారు వెనక బీజేపీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారని కొంతమంది అంటారు నిజంగా ప్రకాష్ రాజు ఆ విధంగా వెళ్తున్నారా అంతేనండి బీజేపీతో ప్రకాశ్ రాజు ప్రకాష్ రాజు వెనక ఎవరున్నారండి ప్రకాశరాజు వెనక ఒక వర్గం ఉంటే అలాగే మాట్లాడచ్చు ఒంటరి పోరాటం ఎందుకు చేస్తున్నాడండి ప్రకాశరాజులో ఏవైనా వాల్యూ ఉన్నట్టయితే ఎవరో ఈ ఈ సరికి వాళ్ళ లోకెళ్ళిపోయి ఆయన పెద్ద నాయకుడిగా చేసేవారండి కానీ ఆ పర్ పర్వర్టెంట్ నేచర్ ఉంది కాబట్టి అలాగైపోయినాడు చివరికి ఇప్పుడు అనకూడదు కానీ ఇప్పుడు అంటున్నాను ప్రకాశ్ రాజులో లీడర్షిప్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నట్టయితే మొన్న మా అసోసియేషన్లో ప్రెసిడెంట్గా గెలిచేవాడు అండి ఇప్పుడు అంటున్నాను ఆ మాట ఎందుకంటే ఎంత దిగజారిపోయి మాట్లాడకూడదు నిన్న కాక మొన్న ఒక వారం కిందట ప్రకాశ్ రాజు గారిని నేను సమర్థించాను ఎందుకు సమర్థించాను ప్రకాశ్ రాజుని మా అసోసియేషన్లోంచి తెలుగు చిత్రసీమలోంచి బహిష్కరిస్తారంటే ఆ తప్పని చెప్పిన వాడిని నేను ఇప్పుడు ఎలా చెప్తున్నాను అంటే పిచ్చి ముదిరిపోయిందిరా రోకని తలక చూడండి అంటే ఎలాగుంటుందో ఇలా ఎక్కడో ఉండి ఒక ముందు ఒక ట్వీట్ చేశా బయట ఇచ్చావు కదా అయ్యా నేను విదేశాల్లో షూటింగుల్లో ఉన్నాను ముప్పయో తారీఖు వరకు విదేశాల్లో ఉంటాను ముప్పై తర్వాత వచ్చి మాట్లాడతాను అని చెప్పిన తర్వాత మధ్యలో ఈ పైచయం ఏమిటి మధ్యలో ఈ పైచ్యం ఏంటి నీ మనోభావాన్ని ఊరందరి మీద రుద్దవలసిన అవసరం లేదు కదా నువ్వు చెప్పావు ఆఫ్టర్ థర్టీ ఎయిత్ వస్తాను మాట్లాడదామని చెప్పావు అరే నీ మాటకు నువ్వే గౌరవం ఇచ్చుకోకపోతే హౌ కెన్ యూ డిమాండ్ ది రెస్పెక్ట్ ఫ్రమ్ ది అదర్స్ యూ షీఆర్ నాట్ ఏబుల్ టు కీప్ యువర్ ప్రామిస్ అర్థమైందా మీ మాటను మీరు నిలబెట్టుకోలేకపోతే మీకు గౌరవం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు చీ కొడతారు జనాలు అది ఆలోచించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత కొత్త భక్తుడికి పంగనామాలు అంటే ఎక్కడ చూసావు అయ్యా పంగనామాలు ఒకటి రామాయణం రొంకట్టు ఏ ఏ ఉద్దేశంతో నువ్వు రామాయణం రొంక అన్నావు నువ్వు ఏ ఉద్దేశంతో ప్రసాదం నూరు మూసుకొని తినండి అంటే అందులో పంచుకో ఉన్నా చేప నూనె ఉన్నా ఏమున్నా సరే మాట్లాడకుండా తినమని వార్నింగ్ నువ్వు ఎలాగిస్తావు సో ఇదే ప్రకాష్ రాజు గారు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి అన్నట్టుగా ఇంకో ఇంకోటి మొన్న అవునండి దేవుణ్ణి రాజకీయాలు లాగొద్దంటే దేవుడి తాలూకు మన భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి కనుక లాగారు దేవుణ్ణి ఎందుకు లాగతారు అది ప్రసాదం కాకుండా ఇంకోటి ఉందనుకోండి సపోజ్ ఇంకెక్కడో మండపం ఎక్కడో మెట్టు విరిగిపోయింది ఇది పెద్ద గోలు చేస్తే అలాగే ఇప్పుడు మండప నిర్మాణం కావచ్చు ఇంకేమైనా అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కావచ్చు ఏదైనా ఉన్నట్టయితే దాంట్లో దేవుణ్ణి లాగితే అలాగే దాంట్లో పాలకులను లాగాలి ఇది అలా కాదు మొత్తం పార్సల్ కూడా చేస్తారండి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి వేల ఖర్చు పెట్టేసి లడ్డూలు పార్సల్ చేస్తారన్నమాట అటువంటి ముఖ్యమైన విషయం గురించి అయితే మాట్లాడవలసి వచ్చింది కానీ లేకపోతే మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది అసలు మీరెందుకు మాట్లాడాలి దేవుడు లాగా అంటే నువ్వు కదా అప్పుడు ఆయన ఒక కామన్ మ్యాన్ గా థింక్ చేసింది ఎవరి కోసం దేవుడి కోసమే భక్తుల కోసం భక్తుల కోసం కాదు భక్తులు నీ భక్తి లేనప్పుడు భక్తుల కోసం ఎలాగా ట్వీట్ చేస్తావు భక్తు కాబట్టి కదా ట్వీట్ చేసింది లే భక్తి లేదు దేవుడు నమ్మడు భక్తి అంటే నమ్మడు అలాగే ఎలా మాట్లాడతావు అర్థం లేకుండా ప్రజల కోసం నువ్వు మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం ప్రజా సంక్షేమం కోసం మనం యాక్సెప్ట్ చేస్తాం అదే కాకుండా ప్రజా సంక్షేమానికి దెబ్బతీసే పనులు ఏమైనా చేశారంటే నీ కలవ్ చేసుకుంటాను నా ప్రజలు నా ప్రజలకి అన్యాయం జరగలేదని చెప్పేసి దరిత్ర ఒప్పుకొని చెప్పు ఒప్పుకుంటాం ఓకే అర్థమైందా నీ భక్తి లేనివాడు భక్తులు మనోభావాలు గురించి ఏం మాట్లాడతావయ్యా నీ మాటలు ఏమి వింటావు ఇన్ని ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలి చెప్పండి ఓకే అందువల్ల ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడితే నీ మీద ఉన్న వెరైల్ ఆర్టిస్ట్ గా నీకు వెటరన్ ఆర్టిస్ట్ గా నీ మీద గౌరవం ఉంది ఆ గౌరవ నువ్వు నిర్మించుకున్న గౌరవాన్ని నువ్వే పూర్తిగా పతనం చేసుకుంటావని హెచ్చరిస్తున్నాను నేను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి